ఇడ పంజేస్తాడు తీసుకొచ్చి ఒకసారి పరిచయం చేయించిండు పరిచయం చేయించినాక కొన్ని రోజుల తర్వాత మంచిగైనా నడుస్తానా ఇప్పుడు దాదాపు నా పండ్లు నేనే చేసుకోగలుగుతా ఇప్పుడు కూడా సార్ దగ్గరికి అప్పుడప్పుడు వచ్చి కలిసిపోతా గానీ ట్రీట్మెంట్ అయితే చేయించుకోను ఇప్పటివరకు మంచినే ఉన్నాను నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు సార్ ఇంటికి కూడా వస్తాడు అప్పుడప్పుడు చూసిపోతాడు కూడా మా ఇంటికి వచ్చి కూడా ఇప్పుడైతే మంచినే ఉన్నాను నేను అసలే దాడగలేదు ఆంబులెన్స్ లో తీసుకొచ్చింది ఇక్కడ పట్టుకొని వచ్చాడు డిస్క్ ప్రాబ్లం ఒక నెల రోజులు ఇక్కడనే ట్రీట్మెంట్ తీసుకోమ్మా మేము హాస్పిటల్లలో తిరిగితే ఆపరేషన్ చేయాలన్నారు 2 లక్షలు అయితే అంటే అంత డబ్బు మా దగ్గర లేదు మేము చేసుకోలేమని అంటే మాకు హాస్పిటల్ తెలియదు తర్వాత తెలుసుకున్నాక ఇక్కడికి వచ్చాము వచ్చినాక ఇక్కడ 3 నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నా నేను సుబ్రహ్మణ్య సార్ ట్రీట్మెంట్ తీసి ఇంట్లోనే ఉన్నా నేను ఇంటికి పోలేదు ఇక్కడనే ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నా అప్పుడు వాకర్ పట్టుకొని నడిచేది మళ్ళీ ఇంటికి పోయాక ఇక మళ్ళీ అది మంచిగా అయినా ఇప్పుడు అన్ని పనులు నేనే చేసుకుంటానా ఈ ట్రీట్మెంట్ ఇంకా అభివృద్ధి కావాలని ఎంతో దేవుణ్ణి కోరుకుంటున్నా దేవుడికి ప్రార్థించుకుంటున్నాము అందరికీ ఈ ట్రీట్మెంట్ ఇంకా అందరు బాగా కావాలని ఆశిస్తే ముగించాను 10 సంవత్సరాల నుండి అగాపే హోలిస్టిక్ న్యూరో క్లినిక్ లో కరోనాను బట్టి మేము తక్కువ మందితో మాస్కులు అన్నీ చేసుకుంటూ కొంత ఓన్లీ 500 మంది చేసేది ఓన్లీ 50 మందికి 40 మందికి వాళ్ళు నా దగ్గర ఒక 300 మంది పడిపోయిన వాళ్ళు ఎలా నడిచారు ముఖ్యంగా షుగర్ బీపీ థైరాయిడ్ షుగర్ పేషెంట్ మీరు చూసి ఉండొచ్చు ఆయన పుండై ఉండే ఒక 12 నెలల్లో పుండు తగ్గింది మన దగ్గర నేను ఇచ్చిన ఈ నవార రైస్ డైట్ పేద ప్రజల కొరకు నేను ఈ కేరళ నుండి తెప్పిస్తూ న్యాచురల్గా మనం ట్రీట్మెంట్ చేస్తూ ఆయన పుండు మొత్తం తగ్గి మాడిపోయింది అలాగే ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే ఆర్థోనీరో సమస్యలు మోకాల నొప్పులు నడు నొప్పులు మెడ నొప్పులు ఒక 300 మంది పడిపోయిన వాళ్ళు నడిచారు 10,000 మంది మొత్తం నొప్పులు అన్నీ తగ్గిపోయటం జరిగింది ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఈ కరోనాలో మంచిగా ఉండటానికి ఏంటంటే మనము దాచిన చెక్క మెత్తగా దంచి దానిలో తేనె కలిపి తిని వేన్నీళ్ళు తాగితే ఊపిరితిత్తులు బలం వస్తుంది నంజు కూడా కరిగిపోతుంది వెంటిలేషన్స్ ఎందుకు పెడతారంటే లోపల నంజు జామ అవటం వల్ల పెడతారు ఈ దాచిన చెక్క దంచి అది తిని ఆ తేనెలో కలిపి తిని వేన్నీళ్ళు తాగితే ఆ నంజు మొత్తం కరుగుతుంది కరోనా వాళ్ళు ఇది రెగ్యులర్ చేయటం బట్టి వాళ్ళు కరోనా రాకుండా చూసుకోవచ్చు ఇంకోటి ముఖ్యంగా ఇమ్యూనిటీ పెరగటానికి నేనేమంటున్నట్టు ఈ చిరుధాన్యాలు అంటారు ఈ నానబెట్టి ఉడకబెట్టి మంచిగా ఒక కుండలేసి ఫ్రై చేసి దాన్ని మురగబెడితే కలి అంటారు మన తెలంగాణ భాషలో కలి రోజు తాగితే నేను ఎంతోమందిని చూసినా కరోనా వచ్చినా మీకు ఏం కాదు ఒకవేళ తప్పిజారి వచ్చినా మీకు పోయేలాగా ఇమ్యూనిటీ పెరుగుతుంది కానీ అందరు ఇంట్లో ఉన్న వాళ్ళు ఈ చిరుధాన్యాలు తినాలా వీటిని చేసుకోవాలని నా మనం